ఇన్కమ్ కోసం చూస్తున్నారా పార్ట్ టైమ్ లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి డబ్బులు సంపాదించండి నమస్కారం నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు జ్యోతిష్య రత్న ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితురాలు రాజరాజేశ్వరి రాజశ్యామల అమ్మవారి ఉపాసకురాలు సురంపుడి భానుకోటేశ్వరి యొక్క మాట్లాడేద్దాం నమస్తే అక్క జై శ్రీరామ్ శ్రీ శ్రీమాత్ర నమః శ్రీ గురుభ్యో నమ అక్క పౌర్ణమి ఈ పౌర్ణమికి చాలా విశిష్టత ఉంటుంది కదా మరి పౌర్ణమి రేపే కదా మరి రేపు వచ్చేటటువంటి ఈ పౌర్ణమి యొక్క విశిష్టత ఏమిటి అసలు మిమ్మల్ని చూడగానే మీరు పెట్టుకున్న బొట్టు ఇదంతా పౌర్ణమి చంద్రుడి లాగానే అనిపిస్తుంది సో మిమ్మల్ని చూడగానే కూడా చక్కగా అలాగే అనిపిస్తూ ఉంటారు మరి పౌర్ణమి విశిష్టత ఏంటి ఎవరెవరు ఏం రెమెడీస్ చేయడం వల్ల అందరికీ బాగుంటుందంట చాలా మంచి ప్రశ్న అడిగారు జాహ్నవి ఈసారి మనకి అధిక మాసంలో వచ్చిన పౌర్ణమి మనందరికీ తెలుసు ఆల్రెడీ చెప్పుకుంటున్నామని చాలామంది చెప్పారు అది అధిక ఫలం అని చెప్పి మంగళవారం వచ్చింది మీకు ఆల్రెడీ ఐడియా ఉంది చాలా మందికి తెలుసు మంగళవారం ఏ పని చేసినా మార్పు మంగళవారం చేస్తే జయవారం అని కూడా అంటారు మంగళవారాన్ని జయవారం అని కూడా అంటారు అనమాట మంగళవారం అమ్మవారికి ఇష్టమైన వారము శ్రీ మహాలక్ష్మి అమ్మవారికే కానండి అమ్మవారికే కానండి సుబ్రహ్మణ్య స్వామి వారికి కానండి ఇష్టమైన వారం వారము పౌర్ణమితిది చంద్రభగవానుడు పదహారు కళలతో సోబిల్లే సమయం చ పౌర్ణమితిది ఈసారి మనకి మంగళవారము ఈ అధిక మాసంలో వచ్చిన పౌర్ణమి ఒక యోగంతో కూడి వచ్చింది జానం యోగం యోగంతో కూడి వచ్చింది అది సౌమ్య యోగం అనమాట ఈ సౌమ్య యోగం యొక్క ఉపయోగం ఏంటి దీన్ని ఎలా మనం ఉపయోగించుకోవాలి తదితర విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం సౌమ్య యోగం కాబట్టి రేపు ఎవరైతే లలితా సహస్రనామం చదివినా విష్ణు సహస్రనామం చదివినా గుడికి వెళ్ళి అమ్మవారికి చీర పెట్టిన గుళ్ళో కుంకుమార్చన చేయించిన లేదా ఎవరికైనా వాళ్ళకి తెలిసిన ముత్తైదులకి చీర పెట్టినా కూడా లేదా ఏదైనా డొనేషన్స్ గోశాలకి చేసినా సరే వేద పాఠశాలలకు చేసినా ఎక్కడ చేసినా కూడా అది రెట్టింపు ఫలితాలను ఇస్తుంది రేపు ఇలాంటివి చేయడం వల్ల మంగళవారం మారు కోరుతుంది కాబట్టి మళ్ళీ ఇచ్చే స్థాయి వాళ్ళకి పెరుగుతుంది ఏవేవైతే ఇస్తారో ఆ ఇచ్చే స్థాయి మళ్ళీ వీళ్ళకి పెరుగుతుంది అనమాట ఇలా రేపు ఎవరికైనా ఏదైనా కోరుకుందనుకోండి ఉదాహరణకి మీకు ఏదైనా కోరుకు ఉందనుకోండి రేపు ఆలయానికి వెళ్ళి అర్చన చేయించి విష్ణుమూర్తి ఆలయానికి కానివ్వండి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి కాని విశేషించి మనకి రేపు మంగళవారం వచ్చిన కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కావచ్చు ఆంజనేయ స్వామి వారి ఆలయానికి కావచ్చు వెళ్ళి సింధూర పూజ ఆంజనేయ స్వామికి అయితే సింధూర పూజ ఆకు పూజ లేదా వడమాల వేయించేసేసి మనసులో ఏ కోరిక ఉంటే అనుకుంటే కనుక రాబోయే పదహారు రోజుల్లో అది ధర్మబద్ధమైన ప్రతి కోరిక నెరవేరుతున్నాయి జాహ్నవి పదహారు రోజుల్లో ఇప్పుడు సడన్ గా నాకు ఒక ఐదు లక్షలు కావాలనే కోరిక ఎవరికైనా ఉందనుకోండి సపోజ్ ప్రయత్నిస్తున్నారు ప్రయత్నిస్తున్నారు రాకుండా అంత కాకపోయినా కొంత త్రీ లాక్స్ అలాగైనా వస్తుంది ఇచ్చే సర్కిల్ ఉంటే కనుక డెఫినెట్ గా వస్తుంది పదహారు రోజుల్లో కోరిక తీరుతుంది అంటే ఆ కోరిక కూడా మరి గొంతమ్మ కోరికలు కాకుండా అసలు అయితే కోరికలు అయితే డెఫినెట్ గా తీరుతాయి తీరం అనేది మాట అయితే లేదు అందులో ఇప్పుడు మనకి ఇది అధిక మాసంలో వస్తుంది కాబట్టి ఇప్పుడు చేసే రెమెడీస్ అన్ని త్రీ టైమ్స్ అప్లై అవుతాయి మళ్ళీ ఇంకొకసారి ఇంకొక రెండు సార్లు కూడా ఇది పనికి వస్తుంది ఇప్పుడు ఒకసారి చేస్తే ఒకసారి పదహారు రోజుల్లో మనకి ఫలితం వచ్చేస్తుంది మళ్ళీ రాబోయే నెలల్లో కూడా పౌర్ణమి లోపల రెండు పౌర్ణమి లోపల ఏదైనా ఒక విశేషమైన వార్త అందుకోవడానికి కూడా చక్కటి అవకాశం ఉంది జానం రేపు మనకి అంటే ఏమంటారు నక్షత్ర తిథి కాలిక్యులేషన్ అలా ఉంది సౌమ్యయోగం కాబట్టి పదహారు రోజుల్లో పని కన్ఫామ్గా అవుతుంది ఇప్పుడు ఎవరైనా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో అవ్వట్లేదు దానికోసం వాళ్ళు పూజ చేయించుకున్నారు విదేశీ ప్రయత్నాలు చేస్తున్నారు అవ్వట్లేదు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు డాక్టర్ సమ సలహాలు సూచనలు తీసుకొని రేపు కనుక ఏదైనా ఆలయానికి వెళ్ళి అర్చన కుంకుమ అర్చన ఏరేవారు చేయించుకోవడం వల్ల ఖచ్చితంగా ఏదో ఒక సొల్యూషన్ ఒక మంచి ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే మంచి డాక్టర్ దొరకవచ్చు దానివల్ల ఏంటంటే వాళ్ళకున్న వ్యాధి ఒక్కొక్కసారి కొంతమంది హస్తవాచి ఎలా ఉంటుందంటే ఎలాంటి జటిలమైన రోగాలు కూడా చిటుకలో చటుక్కున మాయమైపోయే వాళ్ళని మనం మన కళ్ళ ముందు ఎంతోమందిని చూస్తున్నాం అలాంటి ఎవరికి ఎవరు సరిపడతారో అలాంటి వాళ్ళని డెస్ట్ని పంపిస్తుంది అనమాట ఇలాంటి వాటి అన్నిటికీ కూడా భార్యాభర్తలు విడివిడిగా ఉంటూ మంది బాధపడుతూ ఉంటారు వాళ్ళు కనుక ఏదో ఒక గొడవలు అవుతుంది ఎప్పుడు ఇప్పుడు ఒకళ్ళు డైవర్స్కి అప్లై చేస్తారు ఇంకొకళ్ళకి ఇష్టం ఉదాహరణకి భర్తకి ఇష్టం ఉండకపోవచ్చు లేదా కొన్ని భార్యకి ఇష్టం ఉండకపోవచ్చు బాధపడతారు అటు నుంచి ఏ రెస్పాన్స్ ఉండదు అలాంటి వాళ్ళకి లేదా భర్త ప్రేమ అనురాగం లోపించి బాధపడుతున్న వాళ్ళకి లేకపోతే సంతానం సరిగ్గా ఉండట్లేదు మొండి వైఖరి ప్రదర్శిస్తున్నారు అనుకున్న వాళ్ళకి సంతానం కావాలనుకున్న వాళ్ళకి ఇలా రకరకాలుగా విదేశాలు వెళ్ళాలని చాలామంది అనుకుంటారు కానీ ఏదో ఒక పెండింగ్ 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 ఉంటుంది అండ్ ఉద్యోగంలో చాలా సమస్యలు ఎదురుచూ ఎదురు ఎదుర్కొంటూ ఉంటారు ఇలా ఇలాంటి వాటిని దేనికైనా సరే రేపు అత్యుత్తమమైన రోజు ఉత్తమమైన సమయము దీన్ని ఖచ్చితంగా ఉపయోగించుకుంటే కనుక చక్కటి చక్కటి ఫలాన్ని అయితే నూటికి నూరు శాతం తీసుకుంటారు జానవి రేపు అంటే అది మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా నాకు అంటే పౌర్ణమి కుదిరితే మా పొద్దున పూట ఈవినింగ్ కూడా చేయొచ్చు పౌర్ణమి కాబట్టి మీరు అంటే ఈవినింగ్ కూడా చేయొచ్చు కాకపోతే ఎందుకు పొద్దునని చెప్పానంటే మనకి రాత్రిపూట పడుకున్న తర్వాత నుంచి పొద్దున్నే గుడికి వెళ్ళాలనుకుంటే ఏం తినకుండా వెళ్తారు కదా సో ఖాళీ కడుపుతోటి పరగడుపున వెళ్ళి చేసే పూజలకి తొందరగా పట్టు ఉంటుంది అందుకే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి జపం చేసుకోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు అనమాట పట్టు ఎక్కువ ఉంటుంది ఆ సమయంలో చదువుకున్న ఏం చదువుకున్న వెంటనే రావడానికి అది కారణం ఏంటంటే అట్లీస్ట్ ఒక మనకి ఆరు గంటలు ఆహారం కడుపులోకి వెళ్ళదు సో కడుపు మనకి అంటే మనం తీసుకునే ఆహారం వీటి అన్నిటి వల్ల కదా మనకు అన్ని కూడా నియంత్రింపబడేది అందువల్ల ఆ టైంలో పట్టు ఎక్కువగా ఉంటుంది ఋషులది తిరిగే సమయం అది కూడా ఇంకొక కారణం అందువల్ల కుదిరితే పొద్దున పూట లేదంటే ఏం కంగారం లేదు సాయంత్రం పూట అయినా సరే చక్కగా వెళ్ళి కుదిరితే స్నానం చేసి లేదా శుభ్రమైన బట్టలు ఉతికిన బట్టలు ధరించి మరి ఆఫీసులకు వచ్చిన బట్టలు కాకుండా ఉతికిన బట్టలు ధరించి కాళ్ళు మొహం కడుక్కొని తల మీద కాస్త పసుపు నీళ్ళు పొండరి కాక్షాను మూడు సార్లు అనుకొని గుడికి వెళ్ళి భక్తి ప్రధానం ఏదైనా మన కలయుగంలో ఆ చాలా అమెండ్మెంట్స్ ఇచ్చి సో వదలకుండా ఏదో రకంగా చేసుకోండి రా పిల్లలు అని చెప్పి అమెండ్మెంట్స్ అయితే చాలా ఉన్నాయి జాహ్నవి ఓకే జస్ట్ భక్తి ప్రధానం భక్తితో మనం చేస్తే అది ఏ కోరికైనా లాంటి కోరికైనా ఖచ్చితంగా నెరవేరుతుంది అంటారు అంటే రేపు చేస్తే ఆ పూజ కూడా రిపీటెడ్ గా మళ్ళీ అవకాశం కూడా వస్తుంది కదా అలాంటి ఇప్పుడు కోరికలు దివ్య పూజలు ఎన్నిసార్లు చేయాలని ఎవరైనా ఇష్టపడతారు రిపీటెడ్గా చేయడానికి వస్తాయి రేపు ఏదన్నా వీళ్ళు ఏదన్నా ఇంపార్టెంట్ పని మీద రేపు పెట్టుకుంటే మళ్ళీ అది రిపీటెడ్ కావడానికి అవడానికి ఇంత పూజలకనే కాదు ఇలా కూడా పర్టిక్యులర్ గా ఈ కలర్ బట్టలు వేసుకుని వెళ్ళాలి మంగళవారం కాబట్టి సింధూరు వర్ణంలో ఉన్నవి రెడ్ రెడ్ అంటే ఎరుపు వర్ణంలో ఉన్నవి ఇలాంటి వేసుకుంటే మంచిది రేపు ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇలా చేద్దాం అనుకున్న వాళ్ళు రేపు చేస్తే చాలా మంచిది ఇంకా బ్యాంక్ లో డిపాజిట్స్ ఉంటారు ఫిక్స్డ్ అంటే ఒకసారి ఉంటుంది అనుకోండి మళ్ళీ ఇంకొకటి అలా అకౌంట్ సేవింగ్స్ అవకాశం సేవింగ్స్ చేద్దాం అనుకున్నా చేద్దాం అనుకున్న వాళ్ళకి స్టాక్ మార్కెట్ మాట్లాడట్లేదు సేవింగ్స్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి రేపు ఏదైనా బంగారం కొనుక్కుంటే మంచిది మళ్ళీ కొనుక్కోవడానికి అధికంగా అవకాశం ఉంటుంది చిన్న రూపైనా పర్వాలేదు రేపు కొనుక్కుంటే చాలా మంచిది అధిక మాసం కదా అధికంగా మళ్ళీ ఫలాన్ని ఇస్తుంది మళ్ళీ కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది అందులో మంగళవారం పౌర్ణమి సో రేపు కొనుక్కుంటే ఇలా ఏదైనా బట్టలు కావచ్చు ఏవైనా మన కోసం కొనుక్కోవచ్చు ఎవరికైనా ఇవ్వడానికైనా కొనుక్కోవచ్చు ఎలాగైనా పర్లేదు రేపు కొనుక్కుంటే మంచిది కొనుక్కోవడం మంచిది రేపు అంటే దీనికనే కదా ఇలాంటి వాటిలకు కూడా పూజలకనే కాదు ఇలాంటి వాటికి కూడా రేపు పౌర్ణమి మంగళవారము బంగారం కొనాలనుకున్న వాళ్ళకి ఇంకా సంతోషం అంట మరి చూసుకోండి ఇంకా హ్యాపీ బాగా కొనగలుగుతారు ఎంతో అంత ఒక గ్రామం అయినా సరే కొనుక్కుంటే కనుక ఎలాగో శ్రావణ శ్రావణంలో రూపు కొనుక్కుంటూ ఉంటారు చాలా దానికి ముందే కొనేసుకోవచ్చు ఇప్పుడే కొని పెట్టుకుంటే మళ్ళీ శ్రావణ మాసానికి అమ్మవారి దాయి తెలిసేదాన్ని మంచి ఆర్నమెంట్ కొనుక్కోవడానికి కూడా వాళ్ళ జన్మజాతకం సహకరిస్తారు సో నిజంగా అంటే ఆర్నమెంటే నెక్స్ట్ మంత్ కొనుక్కోగలము అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఒక కాయిన్ అన్న మనం కొనుక్కోగలిగి కొనుక్కుని తేగానే ఫస్ట్ అమ్మవారి దగ్గర పెట్టుకోవాలి కదా అంతే అమ్మవారి దగ్గర పెట్టుకోవాలి రేపటి వరకు వీలుంటే క్షవరం షాపులకు వెళ్లకుండా ఆడవాళ్ళు అయితే బ్యూటీ పార్లర్లకు రేపటి వరకు అంతే వెళ్లకుండా ఉంటే బాగుంటుంది సో ఏం చేయకూడదు కూడా చెప్పేశారు సో చాలా 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 హ్యాపీ అక్క అండ్ మంచి మంచి రెమెడీస్ చెప్పారు ముఖ్యంగా బంగారం అది ఎప్పుడు కొనగలుగుతాం అన్ని రకాలుగా ఆనందంగా ఉన్నప్పుడు మాత్రమే కొనుక్కోగలుగుతాం సో ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్కడ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే లోకా సమస్త సుఖిన భవంతు మంగళం నమో భగవతి వాసుదేవాయ సో చూసారు కదండీ మరి రేపు పౌర్ణమి ఎంత విశిష్టమైన రోజు సో ప్రతి ఒక్కరు బంగారం కొనుక్కుంటే ఆ బంగారం రెట్టింపు అయ్యే అవకాశం అసలు ఒక రూప కొనుక్కుంటే ఆరునం అంటే మనం అంతకన్నా ఇంకంతకన్నా హ్యాపీగా ఉంది మరి రేపటికి చేయవలసిన రెమెడీస్ ఏంటో ఎంతో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా డెఫినెట్గా ఇవన్నీ కూడా అందరూ ఫాలో అవ్వండి ఎప్పుడు కూడా ఆనందంగా ఉండండి మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్కారం